దేవాతి దేవుడు మనుషులకును దేవునికిని పరలోక రాజ్యానికి పరిచారకులుగా దేవదూతలను సృష్టించుకున్నాడు. ఈ దేవదూతలు దేవుని కుమారులు, దేవుని పరిచారకులు. మన బైబిల్లో ఈ దేవదూతల గురించిన ప్రస్తావన 273 సార్లు ఉన్నది. దూత అనగా సందేశకుడు, దేవదూత అనగా దైవ సందేశకుడు, దేవుని కుమారుడు. మన బైబిల్లో చూస్తే చాలా వచనాల్లో సకల దేవతలని, దేవదూతలని, దేవుని కుమారులని, పరిశుద్ధ దూతలని, నలుదిక్కుల నిలుచున్న దూతలని, దేవుని 7 దూతలని, పెద్దల ఎదుట నిలుచున్న దూతలని, సంఘపు దూతలు, బలిష్ట దూతలు, మహాదూతలు, ఇలా అనేక విధంగా దేవదూతల్ని బైబిల్లో రాయడం జరిగింది. ఇదే బైబిల్లో దేవదూతలు చేసేటువంటి పనులు కూడా కొన్ని లిఖించబడ్డాయి. నమస్కారం చేయడం, స్తుతించడం, పరిచర్య చేయడం, బూరలతో ఉండటం, కీర్తనలు పాడటం, మనుషులతో ఉండటం, పెద్దలు ఎదుట నిలుచోవడం, ఇలా అనేక విధమైనటువంటి దూతల పనులు ఉన్నాయి. ఈ దేవదూతలు కల్లారా చూసిన వారు కూడా చాలామంది ఉన్నారు. అబ్రహాము, లోతు, యాకోబు, మోషే, బిల్లాము, యెహోషువా, గిద్యోను, హానోకు, హానోకు భార్య, దావీదు, ఏలియా, దానియేలు, జక్రియా, పేతురు, యోహాను, ఫిలిప్పు, కొర్నేలు, పౌలు, యోహాను, ఇలా ఎంతో మంది ఉన్నారు. ఈ దేవదూతల్ని పరలోక సమూహం అని, దేవుని సేన అని, పరిశుద్ధ సమూహం అని, పరలోక సైన్య సమూహం అని కూడా లిఖించబడ్డాయి. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో చూస్తే ఈ దేవదూతలు లిఖించలేనటువంటి కోట్ల సంఖ్యలో ఉంటాయనే భావం. ఈ దేవదూతల్లో ఆడమగని లింగ సంబంధం ఉండదు, ఎందుకంటే అది మనుషులకు మాత్రమే వర్తిస్తుంది. అటువంటి లింగ భేదములు దేవదూతల్లో ఉండవు. బైబిల్ అనుసరించి, బైబిల్ తో పాటు ఇతర సాంకేతిక పుస్తకాలు అనుసరించి ప్రాముఖ్యమైన విషయాన్ని, ఒక డాక్యుమెంటరీని, ఒక మర్మాన్ని మీకు తెలియజేస్తున్నారు. మనుషులు పాపము ద్వారా మరణాన్ని కూడా తెచ్చుకున్నారు, కానీ దేవదూతలకి మరణం లేదు. ఈ దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని దేవుడు ఇజ్రాయేలు ప్రజల కోసం భూమి మీద ఒకసారి కురిపించాడు. ఆనాడు మన్నా అని పిలిచారు. మన్నా అనగా ఏమిటిది అని అర్థం. ఇది నూనె కంటే శ్రేష్టముగా, తేనె కంటే తీయనిదిగా, మంచు కంటే చల్లనిగా, ఎంతో అద్భుతముగా, రుచిగా ఉన్నాయి. ఇజ్రాయేలు ప్రజల సందర్భాన్ని గమనిస్తే ఈ దేవదూతలు తినేటువంటి ఆహారము నిల్వ ఉండదు, నిల్వ ఉంచుకోలేము. మన ఈ భూ ప్రపంచంలో దాదాపు 700 పైగా భాషలు ఉన్నాయి. మన భారతదేశంలో అధికారికంగా 18 భాషలు ఉన్నాయి. కానీ ఈ దేవదూతలకి ఒకే ఒక భాష. క్రీస్తు యేసుగా భూమి మీదకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ గర్భము ధరించినప్పటి నుండి మరణము వరకు కూడా, ఆయన ఆరోహణమయ్యేంత వరకు కూడా ఈ దేవదూతలు దేవునికి పరిచర్య చేయడం గమనించవచ్చు. యేసుక్రీస్తుతో మాత్రమే కాకుండా అపోస్తలకును, యేసే శిష్యులకును కూడా ఇవెంతగానో సహాయపడేవి. వారు చేసేటువంటి పనిపాట్లను వీక్షించేవి, ప్రోత్సహించేవి. ఇందులో ఒక చిత్రమైన విషయం ఏంటంటే ఈ దేవదూతలు మనుషుల ద్వారా తీర్పు తీర్చబడతాయి. ఈ విధంగా దేవదూతల గురించి చెప్పడానికి చాలానే ఉన్నాయి. కానీ అసలు దేవదూతల గురించిన విషయానికి వద్దాం. ఈ దేవదూతల గురించి మరింత లోతుగా మనం అధ్యయనం చేసినట్లయితే ఈ దేవదూతలన్నీ కూడా ఒకటే, కానీ వీటిని రెండు రకాలుగా చూడవలసిన పరిస్థితి. మొదటిది దేవుని చెంత ఉన్నటువంటి దేవదూతలు, రెండవది త్రోసివేయబడిన దేవదూతలు. అయితే దేవుని చెంత ఉన్న దేవదూతలు నాన్ ఫాలెన్ ఏంజిల్స్ అంటారు, త్రోసివేయబడ్డ వారిని ఫాలెన్ ఏంజిల్స్ అంటారు. మొదటిగా మనం ఫాలెన్ ఏంజిల్స్ అంటే త్రోసివేయబడ్డ వారిని చూస్తే అందులో లూసిఫర్ అనేవాడు ప్రథముడు, అంత మాత్రమే కాక ఉఫానియల్, రిగ్బియల్, జోపియల్ అనేవారిని కూడా మనం చూస్తాం. చాలా మంది ఆలోచన ఏంటంటే ఈ లూసిఫర్ ఒక్కడే దేవుని చెంత నుండి అతని సైన్యంతో త్రోసివేయబడ్డాడు అనుకుంటాం. కానీ ఈ లూసిఫర్ ఆధీనం ఉన్నటువంటి దూతలు, దూతల సైన్యాలన్నీ కూడా ఆకర్షితులై ఉన్నారు గనుక వారందరినీ కూడా త్రోసివేయడం జరిగింది. ఈ లూసిఫర్ ఒక్కటే కాదు, అఫోనియల్, జోఫియల్, రింక్వియల్ ఇది కూడా సైన్యం ఉంది. ఈ సైన్యము దేవుని చెంత నుంచి త్రోసివేయబడ్డారు గనుక వీటిని అపవాదులు, అపవాది శక్తులు, సాతాను శక్తులు అంటున్నాం. ఈ ఫాలెన్ ఏంజల్స్, లూసిఫర్, అఫోనియల్, రింక్వియల్, జోఫియల్ వీరు వీరి సైన్యం అంతా కూడా ఇప్పుడు దృష్టి పెట్టేది వీళ్ళు టార్గెట్ మనుషులే. ఈ త్రోసివేయబడ్డ అపవాది గుంపుల గురించి తెలుసుకోవడానికి చాలానే ఉన్నది. కానీ దేవుని చెంతనే ఉండి దేవుని కుమారులుగా పిలువబడుతున్న దేవుని దేవదూతల గురించి చూద్దాం. త్రోసివేయబడ్డ దూతల గుంపులే కాకుండా దేవుని వద్ద అనేకమైనటువంటి పరిశుద్ధ దేవదూతలు ఆయన వద్ద ఉన్నాయి. దేవుని వద్ద ఉన్నటువంటి దేవదూతలు 10 రకాలు. 10వ రకము భూమి మీద నుండి పరిశుద్ధులుగా ఎత్తబడిన వారు ఆయన రాజ్యంలో దూతలవలే ఉంటారు. అది మినహాయిస్తే దేవదూతలు 9 రకాలుగా ఇప్పుడు మనం చూడవచ్చు. వీటిలో మొదటిది సెరాపులు. ఈ సెరాపుల్ని చాలా వచనాల్లో మనం చూడొచ్చు. ఈ సెరాపులు దేవుని సింహాసనానికి ముందు వరుసలో కూర్చుని ఉంటారు. దేవుని యొక్క సింహాసనం ముందు ఉన్నటువంటి పంక్తులు అందరినీ గమనిస్తూ ఉంటారు. ఈ సెరాపులను చూస్తే దేవునికి, దేవుని సింహాసనానికి రక్షణగా ఉన్నట్టుంటుంది. ఈ సెరాపులు ఎప్పుడూ కూడా దేవుని స్తుతించేవారు. వీటి ప్రత్యేకత ఏంటంటే ఒక్కొక్క సెరాపు దేవదూతకి కూడా 6 రెక్కలు ఉంటాయి. 3 జతల 6 రెక్కలు కలిగినటువంటి దేవదూతలే సెరాపులు. దేవదూతలలో 2వ రకము కేరుబులు. ఈ కేరుబులు గురించిన వచనాలు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 6వ అధ్యాయంలో లిఖించబడ్డాయి. ఈ కేరుబులు 15 అడుగులు ఎత్తు ఉంటాయి. వీటికి ఉన్నటువంటి రెక్కలు 15 అడుగులు ఉంటాయి. దేవదూతల హైటు 15 అడుగులైతే వాటి యొక్క రెక్కల వెడల్పే 15 అడుగులు. ఈ కేరుబులు
దేవుని యొక్క సింహాసనానికి రెండో వరుసలో కూర్చుని ఉంటాయి. వీటికి రెండు జతల రెక్కలు ఉంటాయి. దేవుని మహిమకు దేవునికి దగ్గరగా ఈ యొక్క కేరూబులు ఉంటాయి. బైబిల్లో కొన్ని సందర్భాలను మనం గమనిస్తే ఈ కేరూబుల్ని రక్షణగా కాపలాదారునిగా ఉండడం చూడవచ్చు. పరలోకం వెళ్ళే మార్గానికి, అలాగే జీవవృక్షముకు వెళ్ళే మార్గానికి, అలాగే జీవవృక్షానికి, అలాగే పరలోకానికి కూడా రక్షణగా కాపలాదారులుగా ఈ కేరూబుల్ని ఉంచాడు దేవుడు. దేవుని మందసాన్ని మనం గమనిస్తే మందసం మీద ఉన్న దూతలు ఈ కేరూబులే. కేరూబుల యొక్క విధి రక్షణ కాపల. దేవుని యొక్క ఈ దేవదత్తుల్లో సెరాపులు, కేరూబుల నుండి ఒక నాలుగు విచిత్రమైనటువంటి దేవదత్తులను కూడా మనం చూడొచ్చు. ఈ నాలుగు చిత్రమైన దూతలకి కళ్ళు శరీరం అంతా ఉంటాయి. అయితే మొదటిది సింహమును పోలినది, రెండవది ఇంద్రుని పోలినది, మూడవది మనిషిని పోలినది, నాలుగవది పక్షిరాజును పోలినది. ఈ నాలుగు చిత్రమైన దూతలకి కూడా ఆరేసి రెక్కలుంటాయి. ఈ నాలుగు దూతలు దేవుని యొక్క సింహాసనం ముందే ఉంటాయి. ఈ నాలుగు చిత్రమైన దూతలే కాకుండా ఒక విచిత్రమైనటువంటి దూత కూడా మనకు కనబడుతుంది. దానికి నాలుగు తలలు ఉంటాయి. ఒక్కొక్క తలకి రెండేసి కొమ్ములు ఉంటాయి. మొత్తం ఈ దూతకి 8 కొమ్ములు ఉంటాయి. ఈ దేవదత్తుల్లో మూడవ రకం ద్రోణులు. ఈ ద్రోణులు గాజువులే వృత్తాకార రూపాన్ని కలిగి ఉంటాయి. శరీరమంతయు కూడా కనులు కలిగి ఉంటాయి. ఈ ద్రోణులు మానవుని యొక్క మహిమను, పరిశుద్ధతను గమనిస్తూ ఉంటాయి. వీటి యొక్క విధి శాంతి, సమాధానం. ఈ ద్రోణులకు ఒళ్ళంతయు కూడా కళ్ళు ఉంటాయి. వీటి యొక్క రూపము వృత్తాకారంగా ఉంటుంది. దేవదత్తుల్లో నాలుగవ రకము డొమినియన్లు. ఈ డొమినియన్లు నాయకులుగా వ్యవహరిస్తూ ఉంటాయి. ప్రతి దేవదూతకును వాటి యొక్క విధి వ్యవహారాలను నిర్ణయిస్తూ ఉంటాయి. దేవుని యొక్క ఆజ్ఞలను, నిర్ణయాలను తెలియచెప్పటము, దేవదూతల యొక్క విధులను నిర్ణయించటము ఈ డొమినియన్స్ యొక్క ముఖ్య విధి. దేవదూతల్లోని ఐదవ రకము వర్జస్. ఈ వర్జస్ అనేవి దేవుడు సృష్టించిన సృష్టిని కంట్రోల్ చేస్తూ క్రమపరుస్తూ ఉంటాయి. దేవుని యొక్క సృష్టిని, పాలపుంతులను, గ్రహాలను, నక్షత్రాలను, అనేక విధమైన సృష్టిని, కాలాన్ని ఈ వర్చస్ అనేవి క్రమపరుస్తూ కంట్రోల్ చేస్తూ ఉంటాయి. దేవదూతల్లో ఆరవ రకము పవర్స్. ఈ పవర్స్ అనేటువంటివి మనుషుని యొక్క పుట్టుకు నుండి చావు వరకు కూడా ఆ మనుషుల స్థితిగతులను బట్టి దేవుడిచ్చిన శక్తిగా ఇవి పనిచేస్తూ ఉంటాయి. మనుషులను అపాయం నుండి తప్పించడం, పోరాటంలో ప్రోత్సాహం, శక్తి, బలం, ఈ విధంగా మనుషుల కొరకు పనిచేస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా మనుషుల మీదకు అపవాది క్రియలు, అపవాది శక్తులు రాకుండా ఈ పవర్స్ అనేవి ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటాయి. దేవదత్తుల్లో ఏడవది ఆర్కేంజల్స్. ఈ ఆర్కేంజల్స్ ఏడు దేవదత్తులు. ఇవి ప్రధానమైనవి, ప్రాముఖ్యమైనది. ఈ ప్రధాన ఏడు దేవదత్తులు కూడా గాబ్రియేలు, మికాయేలు, రఫియేలు, జోఫియేలు, చామియేలు, కొరియేలు, జదిగియేలు. ప్రధానమైన ఈ ఏడు ఆర్కేంజల్స్ లో కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. ప్రధానమైన ఈ ఏడు ఆర్కేంజల్స్ లో మొదటి వాడు గాబ్రియేలు. గాబ్రియేలు ఒక మెసెంజర్, సందేశకుడు. దేవుని యొక్క ఆజ్ఞను, సందేశాన్ని తెలియపరిచేవాడు గాబ్రియేలు. భూమి మీద ఉన్న మనుషులకు దేవుడు గాబ్రియేలు ద్వారా సందేశాన్ని పంపించడం బైబిల్ గ్రంథంలో కొన్ని చోట్ల చూడవచ్చు. దానియేలు వద్దకు 2 గాబ్రియేలు దేవదత్తు వచ్చింది. జక్కరి దగ్గరకు 1 గాబ్రియేలు దేవదత్తు వచ్చింది. కన్య అయిన మేరీ వద్దకు, యూసేపు దగ్గరకు గాబ్రియేలు దేవదత్తు వచ్చింది. గొల్లల దగ్గరకు వెళ్ళి మరి ప్రకటించింది గాబ్రియేలు దేవదత్తు. ఈ ఏడు ఆర్కేంజల్స్లో రెండవ వాడు మిఖాయేలు. మిఖాయేలు యుద్ధశూరుడు, యుద్ధ సైన్యానికి నాయకుడు. ఈ మిఖాయేలు కనురెప్ప పాటున 184,000 మందిని హతమార్చగల సమర్థుడు. ఈ మిఖాయేలు దేవదూత యెహోషువ కాలంలో అపవాదితో యుద్ధం చేయడానికి భూమి మీదకు ఒకసారి రావడం జరిగింది. గాబ్రియేలు, మిఖాయేలే కాకుండా రఫీల్, జోఫీల్, క్యాంబియల్, ఒరయల్, జద్కియల్, ఈ ఏడు ఆర్కేంజల్స్ కి ఏడు ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యతలు కలిగి ఉన్నాయి. దేవదూతల్లో 8 రకము ప్రిన్సిపాలిటీస్. ఈ ప్రిన్సిపాలిటీస్ మానవి యొక్క పాపాన్ని బట్టి దేవునికి విరుద్ధమైన ప్రతికూలమైన స్థితిగతులను లెక్కించడం వీటి యొక్క విధి. మానవుడు పాపము ద్వారా పొందుకోవు ఫలితము, శిక్ష, శాపము, రోగము, తీర్పు, వీటిల్లో ముఖ్య పాత్ర ప్రిన్సిపాలిటీస్ పోషిస్తాయి. దేవదూతల్లో 9 రకము ఏంజల్స్, సాధారణ సందేశకులు. ఈ దూతలు దేవునికి, వస్తువులకును, కాలానికి, మనుషులకును మధ్య సాధారణంగా వ్యవహరిస్తూ ఉంటాయి. దేవునికి మనకును మధ్య సంబంధాలకును, దేవునికి మనకును మధ్య వ్యవహారాలకును, ప్రార్థనలకును, విన్నపాలకును ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. దేవుడు కాపుదల, కంచి వేయడం లాంటివి ఉంటే ఈ దూతల ద్వారానే జరుగుతుంది. దేవదూతల యొక్క 9 రకాల విధులు, విధానాలు ఈ విధంగానే ఉంటాయి. ఆఖరిగా 10వ రకము, మనము భూమి మీద జీవించిన మనుషులందరూ పరిశుద్ధులే పరలోక రాజ్యంలో ఉన్నప్పుడు వారు దేవదూతల వలె ఉంటారు. అవి 10వ రకానికి చెందిన దేవదూతలు. ఈ దేవదూతల సైన్య సమూహాలని ప్రత్యక్షముగా కానీ కళ్ళారా కానీ చూడాలనుకుంటే అది రకడ సమయంలో జరుగుతుంది, లేదా పరలోక రాజ్యంలో పరిశుద్ధులైన వారు చూస్తారు. ఈ 10 రకముల దేవదూతల యొక్క విధులు, విధానాలే కాకుండా ఈ దూతలు ఎల్లప్పుడూ కూడా దేవుని మహిమపరుస్తూ, దేవుని స్తుతిస్తూ ఉంటాయి. దేవుని యొక్క కుమారులు అని పిలువబడుతున్న దేవదూతలు
దేవునికి పనివారు, దేవునికి పరిచారకులే కానీ దేవునికి సమానులు కారు. కాబట్టి ఈ దేవదూతలని మనుషులు పూజించరాదు, ఆరాధించరాదు. దేవునికి మనుషులకు నువ్వు మధ్య పరిచారకులు మాత్రమే. దేవదూతల యొక్క విధులు విధానాలు తెలుసుకున్న నీవు దేవదూతల వెలగదంటే దేవుడు మన కొరకు ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేశాడు. దేవదూతలనే కాదు మనల్ని కూడా దేవుని కుమారులుగా పిలుచుకుంటున్నాడు. కనుక పరిశుద్ధుల గుంపులో ఎత్తపడడానికి సిద్ధంగా ఉండు. అట్టి వాక్యం దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.